జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు ధర్నా నిర్వహించారు. మేయర్ కమిషనర్ ను ఘేరావ్ చేశారు. వర్చువల్ మీటింగ్ ద్వారా బడ్జెట్ ఆమోదించడం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద మెరుపు ధర్నా చేయడం జరిగింది. మేయర్ను అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ను గెరావ్ చేయడం జరిగింది. 5,600 కోట్ల రూపాయలతో నిన్న బీజేపీ ఇక్కడ జీహెచ్ఎంసీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను వీళ్ళు వ్యతిరేకించడం జరిగింది. ఓడి ఈరోజు ధర్నా చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, ముందు కూడా మాకు పర్సనల్ మీటింగ్ వద్దు, డైరెక్ట్ సమావేశం ఏర్పాటు చేయండి. దాదాపు 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత ఈరోజు సమావేశం పెడుతున్నారు, అది కూడా పర్చువల్ మీటింగ్ పెట్టి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేసినాం. మేయర్ గారు క్లియర్గా మేము ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది, అయినా కూడా పర్సనల్ మీటింగ్ పెట్టి ఎక్కడికక్కడ ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు మాట్లాడితే మ్యూట్ పెట్టేస్తున్నారు. ఈ విధంగా మా గొంతు నొక్కే ప్రయత్నం మేయర్ గారు కమిషనర్ గారు ఈ కౌన్సిల్ చేయడమైంది. ముఖ్యంగా ఈరోజు మేము చేసే డిమాండ్ ఏంటంటే ఎంఐఎం కార్పొరేటర్లు, ఓడిపోయిన కార్పొరేటర్లు, టీఆర్ఎస్ ఓడిపోయిన కార్పొరేటర్లు, గత మేయర్ అందరు కలిసి స్టాండింగ్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయమే ఈరోజు బడ్జెట్లో పెట్టారు. కాబట్టి ఏంటంటే ఓడిపోయిన కార్పొరేటర్లు మేయర్ పెడితే ఈ పెట్టిన బడ్జెట్ను భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు ఆమోదించడం లేదు. వర్చువల్ మీటింగ్ జరపొద్దు అని భారతీయ జనతా పార్టీ 47 మంది కార్పొరేటర్లము వినతి పత్రం ఇచ్చి ఇది ఆపాలి. ఎందుకంటే మేము ప్రజలు ఎన్నుకున్న నాయకులము, ప్రజల తరపున మా కౌన్సిల్లో మాట్లాడే హక్కు ప్రతి కార్పొరేటర్కి ఉన్నది. ఇది జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఉన్నది. దీని గొంతుకను నొక్కే, ప్రజాస్వామ్యంలో గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అని మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా మేము ఇలాగే నడుపుతామని నిన్న మేయర్ గారు అన్నారు. వారికి మేము మర్యాద ఇచ్చి నిన్న మేము మీటింగ్లో పాల్గొనడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాట్లాడదామంటే మా మైకులకు నొక్కేయడం జరిగింది, మా గొంతుకని బయటికి రానివ్వలేదు. దీన్ని ఖండిస్తూ ఎప్పుడో ఓడిపోయిన కార్పొరేటర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, దాన్ని అప్రూవల్ చేసిన పాత ఎంఐఎం పార్టీ వాళ్ళతో మధ్యలో లోపాయకారి బడ్జెట్ చేసుకొని దాన్ని నిన్న అమలు చేసిన ఆల్రెడీ ఈ బడ్జెట్ నడుస్తున్నది, దాన్ని ఇవాళ ఆమోదం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇవాళ మేము మేయర్ గారిని ప్రశ్నించడానికి. ఈరోజు చూస్తే మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం టీఆర్ఎస్ వేరువేరుగా పోటీ చేసామంటారు, లోపాయకారి ఒప్పందాలు ఉంటాయి. మేయర్ ఎన్నిక కూడా లోపలికి రాగానే బయటనేమో మద్దతు లేదంటారు, లోపలికి కాగానే ఒకరి చేయి ఒకరు లేబట్టుకొని ఇవాళ మేయర్ ఎన్నికలు. ఈరోజు కూడా బడ్జెట్లో కూడా అదే పరిస్థితి. ఎంఐఎం ప్రతిపాదించింది బడ్జెట్ని వీళ్ళు ఆమోదం తెలుపుకోవడానికి పెట్టుకుంటారు. ఇక్కడ మేయర్ గారికి ఎటువంటి సంబంధం లేని బడ్జెట్ అది. గతంలో ఓడిపోయిన వాళ్ళు, గతంలో స్టాండింగ్ కమిటీలో 7 మంది ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్నారు, స్టాండింగ్ కమిటీలో 8 మంది టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి బడ్జెట్ని కొత్త కార్పొరేటర్లు మాకు సంబంధం లేనది, మాతోటి ఆమోదం పొందాలి కానీ మాతోటి ఆమోదం పెంచుకోవడానికి కౌన్సిల్ మీటింగ్ డైరెక్ట్గా పెడితే వీళ్ళంతా నిలదీస్తారని చెప్పి దొంగదారులు ఈ కౌన్సిల్ మీటింగ్ని వర్చువల్గా పెట్టడం జరిగింది. పెట్టి ఏం చేసిండ్రు, వాళ్ళకు కావాల్సినట్టు సెలెక్షన్ చేసుకున్నట్టు ఎంఐఎంఓలతోటి ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలతోటి మాట్లాడించుకోవడం జరిగింది. మా వాళ్ళు ఎవరన్నా బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే మోంట్లో పెట్టడము, మేము చెప్పింది అక్కడ వినిపించకపోవడము, లేకపోతే సబ్జెక్టు డైవర్ట్ చేయడము, మాకు తెలియని క్వశ్చన్స్ అందులో వేసి ఈ విధంగా నగర ప్రజలను టోటల్గా ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి మోసం చేస్తుంది, నాళాలు ముంచుతుంది, వర్షాలకు ఒక పని చేస్తలేదు. నగర శివార్లలో ఒక కనీసం సైకిల్ పోని పరిస్థితి, నగర శివార్ల నుంచి ట్యాక్స్ వసూలు చేసుకుంటారు కానీ ఒక రూపాయి బడ్జెట్ కూడా అక్కడ ఇస్తలేరు. తూతు మంత్రంగా విర్చువల్గా బడ్జెట్ని ఆమోదింపజేసుకొని మరి మమ అనిపించుకోవాలనే ధోరణిలోనే విర్చువల్ మీటింగ్ పెట్టినట్టుగా మాకు అనిపిస్తుంది. దాంట్లో 47 మంది కార్పొరేటర్లు ఉన్నాము, 100లాది క్వశ్చన్లు ఉన్నాయి. కార్పొరేటర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూ ఉంది. మరి కార్పొరేటర్లను అనేక ఇబ్బందులకు టీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి గురి చేస్తూ ఉన్నారు. ఎంఐఎం పార్టీకి హాఫ్ ఆఫ్ అన్ అవర్ మాట్లాడడానికి ఇచ్చారు, అట్ ద సేమ్ టైం బీజేపీకి అసలు మాట్లాడడానికి క్వశ్చన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. వీఆర్ టోటలీ లాక్డ్, మ్యూట్ అయ్యింది. యాక్చువల్లీ మేము క్వశ్చన్స్ రేజ్ చేయలేకపోయాము, టైం సరిపోలేదు అన్ని డిస్కస్ చేయడానికి. మేయర్ని అలాగే కమిషన్ గెరావ్ చేసిన బీజేపీ కార్పొరేటర్ తర్వాత మేయర్తో చర్చలు చేపట్టడం జరిగింది. కానీ మేయర్ మరి వర్చువల్ మీటింగు కాక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేస్తారా లేదని కూడా వేచి చూడాలి. కెమెరాపర్సన్ నరసింహతో సత్యనారాయణ, టీవీ5 హైదరాబాద్.